చేసినా మాజే మీడియా ఇన్చార్జికి ఇగో మీడియా ఇన్చార్జికు నేను క్లియర్ చెప్పిన 5:30 మన మధ్యాహ్నం అనుకున్న టైం రైట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి డౌట్స్ చంద్రశేఖర్ గారు పార్లమెంట్ ప్రభారి నామక వ్యవస్థ అయితే నేను చాలా ఒప్పుకుంటాను ఎందుకంటే ఎందుకు ఈ జాబ్ చేసే జాబ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కాషాయం జెండా ఎగరవేసే లక్ష్యంతో పనిచేయాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్ నగర్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తే మెంబర్షిప్ డ్రైవ్ కానీ ప్రభుత్వ అవలంబిస్తున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన మనము ధర్నా కార్యక్రమాలు కానీ ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా యాక్టివ్గా పనిచేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం ఉండే అటువంటి రాష్ట్రం ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దళిత బంధు ఇస్తా అని చెప్పి ప్రజల్ని మోసం చేయడం ఏ ఉప ఎన్నిక వచ్చినా సరే ఆ ఉప ఎన్నికలో గెలుస్తందుకు మాటలు చెప్పడం తప్పితే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు కానీ రుణమాఫీ కానీ నిరుద్యోగ భృతి కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. ప్రజలు ఎంతో నిరాశతో ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మాయమాటలు చెప్పి అధికారం రావాలని చూస్తుండ్రు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న విషయాన్ని గ్రహించి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అనే కొత్త నాటకం వేస్తుండ్రు. తెలంగాణను అప్లపాలు చేసి ప్రాజెక్టుల మీద దోసుకొని దివాలా తీయించి ఇప్పుడు బీఆర్ఎస్ అని ఒక నాటకం తెరలేపిండు. ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఈ కుటుంబ పాలన మాకొద్దు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ మోడీ అమిత్ షా గారిని నాయకత్వంలో సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉంది. కాబట్టి ఈ మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నేను ఒక అబ్జర్వర్గా నా సపోర్ట్ ఎప్పటికప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. నెలకు ఒకసారి కంపల్సరీ వస్తా. మునుగోడు నియోజకవర్గంతో పాటు మహబూబ్ నగర్ అసెంబ్లీని కూడా దాన్ని ఈక్వల్గా నేను ఫోకస్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఉన్న మంత్రి గతంలో ఆయన పద్ధతులు ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక అహంకార పూరితంగా ఒక అరాచకంగా ఈ మహబూబ్ నగర్ అసెంబ్లీలో ఆయన పరిపాలన కొనసాగిస్తుంది. అధికారం శాశ్వతమని అనుకుంటున్న మంత్రి గారు, ఎప్పటికీ నేను మంత్రిగా ఉంటా నాకు ఈ పోలీసులు ఉంటారు అనుకుంటుండ్రు. బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, పార్టీ మారకుంటే బెదిరియడం, విచ్చలవిడిగా అవినీతి దోపిడీ అన్ని రకాలుగా ఈరోజు ఈ మంత్రి మహబూబ్ నగర్లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ అనే మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. మహబూబ్ నగర్లో ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు లేదు. మహబూబ్ నగర్లో కేసీఆర్ ఎట్లయితే నిజాం రజాకారులు ఎట్లయితే పరిపాలించారో ఆ రోజు పోలీసులను పెట్టుకొని ప్రతిపక్షం ఉండొద్దు, మాట్లాడేటోడు ఉండొద్దు,
నాకెదురుండొద్దన్న ఒక ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రతిపక్షం లేకుండా చేసిండో తెలంగాణలో అదే పద్ధతిలో ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ పోయినా సరే టీఆర్ఎస్ నాయకులు ఒక అహంకారం పూరితంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ పరిపాలన కొనసాగిస్తారు బెదిరింపులకు పాల్పడుతారు దోపిడీకి పాల్పడుతారు దీన్ని అడ్డుకట వేయాలంటే మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కార్యకర్తలందరూ కూడా మీరు ధైర్యంగా ముందుకు రావాలి భయపడొద్దు ఈ కేసులకు పోలీసులకు ఎటువంటి ప్రలోభాలకు గాని లొంగొద్దు ఎటువంటి ఒత్తిడి వచ్చినా సరే మనం భయపడే ప్రసక్తి లేదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను।